మూడవ తరగతి తెలుగు నాలుగవ పాఠం నా బాల్యం డే 2 రెండవ రోజు శుభోదయం పిల్లలు ఈ రోజు మనం పాఠానికి సంబంధించిన అర్థాలను చూద్దాం ఏమ మీరు కూడా చక్కగా నీటిగా రాసుకోండమ్మా అర్థాలు ఆశ కోరిక ఆశ కోరిక ఆరుగాలం ఏడాది అంత ఆరుగాలం ఏడాది అంత దినచర్య ప్రతిరోజు చేసే పనులు దినచర్య ప్రతిరోజు చేసే పనులు గురుదక్షిణ గురువులకు ఇచ్చే కానుక గురుదక్షిణ గురువులకు ఇచ్చే కానుక గుంజ రాట గుంజ రాట చల్ల మజ్జిగ చల్ల మజ్జిగ వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక పెందలకడ త్వరగా పెందలకడ త్వరగా పామరులు చదువుకోనివారు పామరులు చదువుకోనివారు అంటే చదువులేనివారు అన్నమాట చదువుకోనివారు చక్కగా అర్థాలన్నీ ఈజుకోట్లన్నీ ఈక్వల్ గా వచ్చేలాగా చాలా నీట్ గా రాయండి అమ్మ ఎటువంటి తప్పులు లేకుండా వీటిని కూడా చక్కగా కంఠస్థం చేయండి మీరు తర్వాత నా బాల్యం నా బాల్యమని ఎవరు చెప్తున్నారు నా బాల్యమని నాజర్ అనే వ్యక్తి చెప్తున్నారు అతని బాల్యం గురించి అతని చిన్నతనం గురించి బాల్యం అంటే ఏమని చెప్పానమ్మా బాల్యం అంటే చిన్నతనం చిన్నప్పటి రోజులు అన్నిని బాల్యాలు అన్నమాట చదువుతున్నాను చూడండి మీరు కూడా చక్కగా దాన్ని గమనించండి నేను ఎలా చదువుతున్నాను పొన్నికల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు నేను ఆ పందిరి కింద పుట్టాను నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాడు తాత మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు నాజర్ అని పిలవాలని ఆయన ఆశ అయితే పొన్నకల్లు ఊరు పొన్నకల్లు తూర్పు వీధిలోనట సాయిబులు పందిరి గుంచు కూడా పాడుతుందని పేరట అంటే సాయిబులు ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారు కదమ్మా సాయిబులు వాళ్ళవి వాళ్ళ పాటలు ఆలకిస్తే మనకి తెలిసిపోతుంది ఆహా ఈ సాయిబులు పాట అని వాళ్ళది ఒక రకంగా ఉంటుంది కదా రాగం తెగ్యటం అదిని అందుకని పందిరి గుంజ అంటే పందిరికి వేస్తారు కదా రాట గుంజ అంటే ఏంటో మరి రాట పందిరి వేయటానికి ఉపయోగించారు రాట కూడా పాట పాడుతుంది అంటే అవి నిజంగా పాటలు పాడతాయా పాడవు కానీ అక్కడ అంటే అంతలా ఎక్కువగా పాటలు పాడతారంటే ప్రతిదానికి ఆ పాటకి స్పందించే గుణం ఉంటుంది అని అన్నట్టుగా అక్కడ మామూలుగా సామెత చెప్పుతున్నట్టుగా చెప్పారు పందిరి గుంజు కూడా పాట పాడుతుందని ఎక్కడైనా అక్కడ కర్రలు లేకపోతే సామాన్లు చైర్లు ఏమైనా సరే పాటలు పాడతాయంటే ఏమీ పాడవు కానీ అక్కడ మామూలుగా నానుడు అంటే అంత బాగా అక్కడ పాటలు పాడతారు కాబట్టి ప్రతి ఒక్కదానికి పాట వస్తుంది అని అన్నట్టుగా అక్కడ అలా చెప్పారు పందిరి గుంజు కూడా పాట పాడుతుందని పేరు అని తినట నాజరు ఆ పందిరి కింద పుట్టాడట అంటే అక్కడ ఆ ప్రదేశంలో ఆ వీధిలోనే తను పుట్టాడు నాజరు అయితే ఎప్పుడైతే ఈ తను పుట్టాడో పుట్టిన వెంటనే వాళ్ళ గారపాడు తాతగారట అబ్దుల్ అజీజ్ అని పిలిచారట అయితే అతనికి ఈ బాబుకి ఈ పేరు పెట్టాలని ఇష్టం అనమాట వాళ్ళ తాతగారికి అందుకని అబ్దుల్ అజీజ్ అని పిలిచారట అయితే పాప వాళ్ళ నాన్నగారికి అబ్దుల్ అజీజ్ పేరు నచ్చలేదు ఆయనకైతే నాజర్ అని పిలుచుకోవాలని బాబుకి అయితే నాజర్ అని పెట్టాలని ఆయనకి కోరికట ఆశ అంటే ఏంటమ్మా కోరిక ఆయన కోరిక ఏంటంటే నాజర్ అని పిలవాలని ఎవరికి వాళ్ళ నాన్నగారికి కానీ వాళ్ళ తాతగారు గారపాడు తాతగారు ఏమని పిలిచారు అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మిమ్మల్ని కూడా చూడండి మీకు పేరు పెట్టుతారు కానీ అదే పేరుతో పిలుస్తారు అమ్మ ఒక రకంగా పిలుస్తారు నాన్న ఒక రకంగా పిలుస్తారు ఇందులో అక్కలు లేకపోతే అన్నయ్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు వేరే రకంగా పిలుస్తారు ఇంకా తాతగారు అమ్మమ్మ నాన్నమ్మ వీళ్ళందరూ ఉంటే వాళ్ళు వేరే రకంగా పిలుస్తారు అవునా కదా మీకు ఏ పేరు పెట్టినా చిన్న తల్లి అనో లేక బాబుని అయితే ఏ బాబు అనో చిన్న అనో బుజ్జి అనో పిలుస్తారు కదా
అలాగే ఇక్కడ కూడా మామూలుగా గారపడ తాతగారు అయితే అబ్దుల్ అజీజ్ అనేవారట ఆ నాన్నగారు మాత్రం నాజర్ అనే పిలవాలని కోరుకుండేదట మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని కొన్ని తల్లు పెద్ద నాన్నలు చిన్న అన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు అయితే మామయ్యలు అత్తయ్యలు అన్నట గారపడ సంబంధించిన మామయ్యలు అత్తయ్యలు వీళ్ళందరూ కూడా ఏమని పిలిచేవారు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారట అయితే పొన్నుకల్లిలో ఉన్న పెదనాన్నలు అంటే నాన్నగారు అన్నయ్యలు వాళ్ళందరూ ఉంటారు కదా తమ్ముళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కూడా ఏమని పిలిచేవారట అమ్మలు అక్కలు అందరూ నాజరు అని పిలిచేవారట ఇతన్ని నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చిరా అని మాటలతో ఆ అదిగో లేడి పరిగెడుతుంది లేడిపోయరా హా బాణమేయరా అని పాడుతూ ఎదిరి గంతులేసేవాడినట అయితే మరి అక్కడ పందిరి గుంజు కూడా పాడుతుంది అని చెప్పేసి అన్నారు కదా అంటే అక్కడ వాళ్ళందరూ కూడా బాగా పాటలు పాడటం నాటకాలు వెయ్యటం అది బాగా వచ్చి ఉండొచ్చు వాళ్ళందరికీ అందుకని తప్పటి అడుగులు అంటే వచ్చిరా అని అడుగులు అంటే మనకి పుట్టిన వెంటనే మీరు గబగబా నడిచలేరు కదా ఫస్ట్ పాకుతారు పాకిన తర్వాత నెమ్మదిగా ఏదైనా పట్టుకొని లేచి నిలబడడానికి ప్రయత్నిస్తారు తర్వాత ఒక్కొక్క అడుగు ఎవరైనా పట్టుకుంటే నడుస్తూ ఉంటారు అప్పుడు మీకు మీరుగా నడవాలని ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది ఒకసారి అడుగు పడుతుంది ఒకసారి కింద పడిపోతారు మళ్ళా లెగుస్తారు ఒక పాదం ఒక రకంగా పడుతుంది ఇంకొక పాదం ఇంకొక రకంగా పడుతుంది అలాగ వచ్చిరాని అడుగులతో నడవడాన్నే తప్పటి అడుగులు అంటారు ఏమ్మా అలా వస్తూనే వచ్చిరాని మాటలతో అంటే అప్పుడు కూడా మీకు మాటలు చిన్న చిన్నగా వచ్చేస్తాయి కదమ్మా చిన్న చిన్నగా వస్తాయి తప్ప పెద్ద పెద్ద మాటలు రావు అలాగ తనకి వచ్చిరాని మాటలతోనేనట అదిగో లేడి పరిగెడుతుంది లేడి పోయరా బాణమెయ్యరా అంటూ పాటలు పాడేవాడట పాటలు పాడుతూ ఎగిరి గొంతులు వేసేసేవాడట అంటే ఆ పాటలు ఇవన్నీ ఆలకిస్తూ ఉండేవాడు అనమాట అయితే బహుశా అక్కడ నాటకాలు వేసేవాళ్ళు లేక ఏమన్నా బుర్రకథలు అవి మీకు తెలుసు కదా మొన్న మనకు వార్షిక కోసం వేసినప్పుడు కూడా అక్కయ్యలు 8th క్లాస్ 9th క్లాస్ అక్కయ్యలు అది కూడా బుర్రకథలు చెప్పారు కదా మీకు అది అలాగైనా సరే ఏదైనా జరిగి ఉండవచ్చు అక్కడ వాళ్ళందరూ ఆ పని చేస్తూ ఉంటే అది ఏదైతే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటామో ఆ పని మనకి తెలియకుండానే వచ్చేస్తుంది కదమ్మా మీరు చిన్నప్పటి నుంచి అక్కడే అలా కూర్చొని నాన్నగారు ఏ పాటలు పాడుతూ ఉండే లేకపోతే అమ్మ ఏదో పాటలు పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా పాటలు వచ్చేస్తూ ఉంటాయి కదమ్మా అలాగే తినకు కూడా అక్కడ ఆ నాటకాలు వేయటమో లేక బుర్రకథలు చెప్పడమో ఏదో ఒకటి ఉండుంటుంది అక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి తినకు కూడా అక్కడే ఉండి అవన్నీ ఆలకిస్తూ ఉన్నందువల్ల తినకు కూడా చిన్నప్పటి నుంచే అవన్నీ వచ్చేస్తాయి అనమాట వచ్చిరాని మాటలతోనే ఇలాగ పాడుతూ ఎగిరి గొంతులేసేస్తూ ఉండేవాడట గేదె దున్న తోక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనే బ్రహ్మణురా పామనులారా ఓ జనులారా నేనే బ్రహ్మణురా అని కూని రాగాలు తీస్తుండేవాడిని అయితే గేదికి దున్నపోతు కంటే మరి తనకి మీసాలు గడ్డాలు అవి చిన్నపిల్లవాడు కదా రావు కదా దీన్ని ఏం చేసేవాడు అంటే మరి మేకప్ లే వేసుకున్నప్పుడు పెడతారు కదా అమ్మా వేరే వేరేవే అవిని మొన్న కూడా చూడండి మనకు వార్షికోత్సవంలో చక్కగా అన్నయ్యలు కదా దీన్ని కిరీటాలు మీసాలు ఇవన్నీ పెట్టారు కదా అలాగే మరి దీనికి ఏంటంటే గేదివి దున్నపోతివి ఉంటాయి కదా తోక వెంట్రుకలు తీసుకొచ్చేసట తీసేసట వాటిని అట మీసాల కింద గడ్డాల కింద పెట్టేసుకుండేవాడట పెట్టుకొని బొట్లు అయ్యి కూడా పెట్టేసుకొని నేనే బ్రహ్మణురా పామరులారా అంటే ఏంటి చదువుకోలేనివారా అని చదువుకోకుండా ఉంటారు కదా వాళ్ళని ఓ జనులారా అంటే ప్రజలారా నేనే బ్రహ్మణురా అని కునిరాగాలు తీస్తూ ఉండేవాడట కునిరాగాలు అంటే ఏంటి చిన్న చిన్నగా పాటలు పాడుతూ ఉండడం అనమాట అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం మళ్ళీ అంతా పనులకు పోవటం దినచర్యగా జరుగుతుండేది అయితే పాపం వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడానట సంవత్సరం అంతా కూడా ఆరుగాలం సంవత్సరం అంతా కూడా అంట పాపం ఎండాలేదు వానాలేదు ఇంకా మాకు నీరసంగా ఉంది మాకు ఒంట్లో బాగోలేదని అలుపు కానీ సొలుపు కానీ ఏమీ లేకుండా పాపం కష్టపడుతూ ఉండేవారట పాప ఈ పిల్లలిద్దరిని పెంచడానికి ఒక పూట భోజనం పెట్టడానికి కూడా వాళ్ళకి చాలా కష్టమైపోయేదంట పాపం అందుకని వాళ్ళంట ఇంకా ఎండనక వానక కూడా పాపం చాలా కష్టపడుతూ ఉండేవారట అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంత నీరసం ఉన్నా లేకపోయినా ఏమున్నా సరే పాపం ఇంకా అలుపు నాకు నీరసంగా ఉందని కూడా అనుకుండా ఎదుపోయి కష్టపడేవారట వాళ్ళ అమ్మంట తీసుకొచ్చి చారెడు గింజలు దంచి వండి అప్పుడు వాళ్ళ చెల్లికి తనకి పెట్టిదట ఆవిడ మరి వాళ్ళిద్దరు పాపం తినేవాళ్ళు లేరు
మళ్ళా అట మళ్ళా వాళ్ళిద్దరు కూడా పనికి వెళ్ళిపోయేవారట. అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా పండుకి వెళ్ళిపోవటం, ఇంకా ప్రతిరోజు ఇదే జరుగుతూ ఉండేది అనమాట దినచర్యగా. దినచర్య అంటే ఏంటి, ఇంకా ప్రతిరోజు ఇదే జరుగుతూ ఉండేది. పాపం వాళ్ళ కష్టపడి ఎల్లు వస్తే తప్ప చేతికి సరిపడా గింజలు, ఒక చారుడు అంటే మన చేతికి మన అరచేయి, అరచేయంత గింజలు తీసుకొచ్చి ఆవిడ దంచి అవి వండి పెట్టిదట. ఆమె అంటే డైరెక్ట్ బియ్యం కూడా కావనమాట, పాపం ధాన్యం లాంటివి తీసుకొచ్చి దంచి పాపం ఆ బియ్యం కింద తీసి వాటిని వండి పాపం వాళ్ళ చెల్లికి ఈ నాజర్కి ఇద్దరికి పెట్టివాళ్ళట. పెట్టి మళ్ళా పనికి వెళ్ళిపోయేవారట అమ్మ నాన్నగారును. అంత కష్టపడి వాళ్ళిద్దరిని అలా పెంచారట. నాకు బడిలో వేసే వయసు వచ్చింది, ఎలాగో శ్రమపడి కొత్త లాగు కొత్త చొక్క కుట్టించాడు మా నాన్న. చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు ఒక్కలు పావల గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న. అయితే మరి పాపం వాళ్ళంత కష్టపడుతున్నారు కదా, పుణ్యం పిల్లాడు కొంచెం వయసుకు వచ్చాడు కదా పనికి తీసుకెళ్ళిపోదామని అనుకోలేదు వాళ్ళ నాన్నగారు. తనకి బడిలో వేసే వయసు వచ్చేటప్పటికి నాజర్కి పాపం చాలా కష్టం. వాళ్ళకి ఒక పూట ఒక చారడి గింజలు పెట్టడానికే అమ్మ నాన్న కష్టపడుతుంటే పాపం కొత్త లాగు కొత్త చొక్క కుట్టించడానికి చాలా శ్రమపడ్డాడు అట. ఎలాగో శ్రమపడి అందుకని అక్కడ అలా పెట్టాడు, ఎలాగో శ్రమపడేది. మరి ఎలా కుట్టించారో పాపం వాళ్ళ నాన్నగారు చక్కగా ఒక కొత్త లాగు కొత్త చొక్క. మరి బడికి వెళ్తున్నాడు కదా, బడిలో జాయిన్ చేస్తాం కదా, బడిలోని పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ చేర్పిస్తాము అని చెప్పేసి కొత్త లాగు కొత్త చొక్క కుట్టించారట వాళ్ళ నాన్నగారు. చదువు మూడో నేత్రం అని, అవును ఏది ఉన్నా లేకపోయినా చదువు ఖచ్చితంగా ఉండాలి, చదువే మనకి మూడో నేత్రం అని చెప్పేసి. మూడో నేత్రం మనకి రెండు కళ్ళు ఉంటాయి కదా, అవునా? ఇంకా మూడో నేత్రం ఏంటి, చదువు. చదువు అంటే ఏంటమ్మా, జ్ఞానం. మనకి జ్ఞానం రావటమే అదే మనకి మూడవ కన్ను అనమాట. మూడో నేత్రము, నేత్రము అంటే ఏంటి, కన్ను. మూడో కన్ను అదే అని అంట. ఏమేమి పెట్టారట, మరి గురువు గారికి ఇవ్వాలి కదా, గురువు గారికి దక్షిణ కింద కొబ్బరికాయ ఆకులు ఒక్క ఇవన్నీ ఇచ్చి పావల. అప్పట్లో ఇప్పుడు పావలయ్యే కదా అని మీరు అనుకోవచ్చు, అప్పట్లో పావల అంటే చాలా ఎక్కువ అనమాట. అప్పట్లో పాప వాళ్ళకి ఇంకా ఎక్కువ పావల గురుదక్షిణ ఇచ్చి గురువు గారికి ఇచ్చి ఆ వీధిబడిలోని ఆ గురువు గారికి అప్పగించాడు. మా బాబుకి బాగా చదువు చెప్పండి అని చెప్పేసి అప్పగించారు వాళ్ళ నాన్నగారు. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయన, ఇంకా వండలేదు. సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలకడ రాయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగటానికి ఇచ్చేది. పాపం మరి తను ఉదయం వెళ్ళిపోయేవాడు, మధ్యాహ్నం మరి మనం భోజన సమయానికి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్తారు, మన క్యారేజీలు కట్టిస్తే మీరు ఇక్కడ తినేస్తున్నారు. అప్పట్లో పాప నాజరు మధ్యాహ్నం అయిపోయింది కదా అని చేసి బడి నుంచి ఇంటికి పాపం భోజనానికి వెళ్ళగానేనట వాళ్ళ అమ్మ అనేదట, బాబు అమ్మ ఇంకా నాన్నగారు ఇంకా గింజలు తీసుకురాలేదు నాన్న. గింజలు అంటే వరి బియ్యం కావచ్చు, అప్పుడు జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఇవన్నీ తినేవారు. కొర్రలు కావచ్చు, ఇవన్నీ గింజలు ఇవి కూడా వాళ్ళు వండుకొని తినేవారు అనమాట, అవన్నీ ఉడికించి తినేవారు. ఆ గింజలు పాపం అన్నారట, నాన్న ఇంకా రాలేదు నాన్న గింజలు తీసుకొని, అందుకని నేను ఇంకా వండలేదు. అందుకని నువ్వేం చేస్తావంటే ఇప్పటికీ పాలో పెరుగో చల్లో, చల్లో అంటే మజ్జిగ, మజ్జిగో తాగే నాన్న అని చెప్పేసి అది ఏదో ఒకటి ఇస్తే తాగేసేవాడట. సాయంకాలం పంతులు గారిని అడిగి కొంచెం పెందలకడ రా అయ్యా అన్నదనమాట, పెందలకడే వచ్చేస్తావా నాన్న అని. అయ్యా నాయన అని బిడ్డని అంటాం కదా, ఇరా నాన్న అని అంటాం కదా, అలాగే అయ్యా అని చెప్పేసి అన్నదా. పెందలకడే అంటే త్వరగా త్వరగా అడిగి వచ్చాయమ్మా అని. అని పాపం తను కూడా నాజరు కూడా అస్సలు గొడవ పెట్టేవాడు, అయ్యో మరి నాకు అన్నం లేదు కదా, నేనేమీ తినలేదు కదా, నేను వెళ్ళను చెయ్యను అని అనేవాడు కాదు. తను కూడా అమ్మ పాప ఏం చెప్తే తను ఏమిస్తే తాగేసి వెళ్ళిపోయేవాడు. నేను తాగి మూతి తుడుచుకొని సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. పాపం మరి నిజమే వాళ్ళకి అప్పట్లో అంటే వరి బియ్యం కూడా చాలా ఎక్కువ ఖరీదు ఉండేవన్నమాట, అంటే వాళ్ళు జొన్నలు కానీ సజ్జలు కానీ తెచ్చుకునేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆరోగ్యం కోసం సజ్జలో జొన్నలో తినాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మనం అందరం కూడా సజ్జలో జొన్నలో ఇవన్నీ కూడా తెచ్చుకొని తింటున్నాం, ఉడక ఉడికించుకొని తిని ఒళ్ళు తగ్గాలి లావైపోతున్నామని. అప్పట్లో అవి కొంచెం తక్కువగా ఉండేవి, రాగులు అవనివ్వండి, సజ్జలు అవనివ్వండి, జొన్నలు అవనివ్వండి, ఇవన్నీ తక్కువ రేటుకు వచ్చావన్నమాట. వరి బియ్యమే చాలా ఎక్కువ రేటు ఉండేవి. అవన్నీ ఆ
అవి పాప అప్పట్లో వాళ్ళు సజ్జలు జొన్నలు వాళ్ళు కాచుకొని తాగేవారు అనమాట. నేను తాగి మూతి తుడుచుకొని పాప అమ్మ పాలో పెరుగో మజ్జిగో ఇచ్చేది కదా, తాగేసి మూతి తుడుచుకొని ఎటువంటి బాధ లేకుండా ఏమని పాడేవాడట, సజ్జ జొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అనుకుంటూ పాడుకుంటూ పోయేవాడట. సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని తనకతనే ధైర్యం చెప్పుకుంటూ తనకతనే ఓదార్చుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఆ పాటలోనే తన అన్నాన్ని తనకు ఆకలి అంతా ఆ పాటలోనే తీర్చేసుకుంటూ చక్కగాను పాటలు పాడుకుంటూ మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళేవాడట. అమ్మా ఇంకా పాఠం ఉన్నది, రేపు మిగిలిన పాఠం చూసుకుందాం. సరేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.